హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ బుద్ధ వెంకన్న పదవికి ఎర్త్ రేసులో వంగవేటి బోండా ఉమా విజయవాడ టీడీపీ అధ్యక్ష పీఠంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది ప్రస్తుతం విజయవాడ టీడీపీ అధ్యక్షుడిగా బుద్ధ వెంకన్న ఉన్నారు అయితే బుద్ధ పై పార్టీలో లొకలొకలు వినిపిస్తున్నాయి ఆయన వైఖరితో ఎవరూ కలవడం లేదు అదే సమయంలో బుద్ధ వెంకన్న కూడా అందరినీ కలుపుకొని ముందుకు సాగే ప్రయత్నం చేయడం లేదనేది వాస్తవం అందుకే కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న కట్టుబాటు విజయవాడ నగరంలో మాత్రం కనిపించడం లేదు దీంతో బుద్దా వెంకనను రీప్లేస్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇక బుద్దా వెంకనను విజయవాడ టీడీపీ అధ్యక్షుడిగా ఇప్పటికే రెండవసారి కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయనను మార్చాలని అధిష్టానం కూడా చూస్తోంది మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు ఎంపీ కేశినేని నాని సైతం ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు టాక్ నానికి ఉమాకు గ్యాప్ ఉన్న బుద్ధా వెంకన విషయంలో మాత్రం వీరు ఒక్కటిగానే ఉంటున్నారట ఈ క్రమంలో ఈ పదవి కోసం ముగ్గురు కీలక నాయకులు పోటీ పడుతున్నారని అంటున్నారు వీరిలో ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వంగవీటి రాధ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన బోండా ఉమామహేశ్వరిరావు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి అయితే వీరితో పాటు మరికొందరు కూడా పోటీలో ఉన్నారని అంటున్నారు ఇక విజయవాడ నగర టీడీపీ అధ్యక్ష రేసులో ఉన్న నాయకుల్లో ఎంపీ కేశినేని వర్గంగా పేరు తెచ్చుకున్న వారికే అగ్రతాంబూలం దక్కుతుందనే ప్రచారం ఉంది కేసినేని వర్గంలో ప్రస్తుతం ఉన్నది బోండా ఉమా ఒక్కరే సో ఆయనకిస్తారా అనేది ప్రశ్నగా మారింది ఇటీవల కాలంలో బోండా ఉమా ఓడిపోయినా కూడా పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్నారు ఫైర్ బ్రాండ్గా కూడా పేరు తెచ్చుకున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు నగరంలోని వ్యాపార వర్గాలతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఆయన అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన వంగవేటి రాధా కూడా ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉండడంతో ఈ పదవి కావాలని ఆయన కోరుతున్నారని అంటున్నారు అదే సమయంలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన గద్దె రామ్మోహన్ రావు కూడా ఈ రేసులో ఉన్నా ఈ దఫా కాపులకు ఈ పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు మరి ఎవరిని ఈ పదవి వరిస్తుందో చూడాలి కోసమెరిపి ఏంటంటే ఎవరు పగ్గాలు చేపట్టినా వచ్చే స్థానిక ఎన్నికలు పరీక్ష పెట్టనున్నాయనేది మాత్రం వాస్తవం